हाई फ्रेंड्स वेलकम टू तीपुतो दोस्ती मनम वीडियो एलांटी सूप चेसुकुन तागिते बरु तग्गोच्चु अन्ना रेसिपी मनम चूसेद्दाम। इदी चाला सिंपल अंडी। नेनु लास्ट वीडियो पालकूर चपाती एला तयार चेसुकोवालो चूपिंचानु कदा। सो अदी मध्याह्नं पूट तीसुकुनी इप्पुडु चेप्पे सूप नु डिन्नर टाइम लो तीसुकुंटे मीरु बरु तग्गडानिकि चाला हेल्प अवुतुंदी। सो मुंदुगा स्टव मीद गिन्ने पेट्टुकोनी अंदुलो कास्त बटर नु वेसुकोंडी। बटर इष्टपड़ने वारु कास्त आलिव आयिल नु वेसुकोंडी। नेनु बटर तीसुकुंटुन्नानंडी। इदि कास्त वेडेक्किन तर्वात चिन्नगा कट चेसि पेट्टुकुन्न वेल्लुल्लि मुक्कलु वेसुकोनि वेयिंचुकोंडी। इवि कास्त वेगिन तर्वात చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని దోరగా వేయించుకోండి। ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోండి। అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలు వేసుకొని వీటన్నిటిని కూడా అడుగంటకుండా చక్కగా వేయించుకోండి। ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకుంటే అవన్నీ ఫైన్ గా మనకి ఫ్రై అవుతాయండి। పచ్చి వాసన పోయేదాకా వీటిని ఇలా వేయించుకోండి। చాలా చిన్నగా కట్ చేసుకోండి। ఏ వెజిటబుల్స్ వేసుకున్నా మనకి సూప్ తాగేటప్పుడు నోటికి మంచిగా అనిపిస్తాయన్నమాట। అలాగే ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి। ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత 250 ml వాటర్ ని పోసుకోండి। ఆ తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరగనివ్వండి। ఈ లోపు ఒక బౌల్ లో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడర్ ను తీసుకోండి। అందులో కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలుపుకోండి। ఇప్పుడు స్టవ్ మీద ఉన్న వెజిటబుల్స్ అన్ని కూడా చక్కగా నీటిలో మరిగిన తర్వాత ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ ని కూడా ఇందులో వేసుకోండి। దీన్నంతటిని కూడా చిక్కబడేంత వరకు కలుపుకోండి। చూడండి ఇలా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు ఇందులో కాస్త పెప్పర్ పౌడర్ ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ చిక్కదనం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి। అంతే అండి, చాలా సింపుల్ గా వెజిటబుల్ సూప్ రెడీ అయిపోయింది। రోజు సాయంత్రం అన్నం టిఫిన్ కి బదులు ఈ సూప్ ని తాగితే చాలా మంచిది। ఇందులో మీకు అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ ఉండే ఫుడ్డే ఉంది। సో మీకు నీరసం కూడా రాదు, ఆరోగ్యంగా ఉంటారు, బరువు కూడా తగ్గుతారు, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది। మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు ఒక కామెంట్ పెట్టండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।